హలో అండి, ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మీకు 20 రూపీస్తో ఉంటుందండి. వీక్లీ టిప్ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, వీక్కి చేస్తాము. అందులో కూడా 7 డేస్ చేయమండి. వీక్లో వచ్చి మనము 4 డేస్ మాత్రమే సేవింగ్ చేస్తాము. 20 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తాము. 12 మంత్స్ కూడాను ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాము. ప్రతి వీక్లో కూడా 4 డేసేనండి చేసేది. మిగిలిన 3 డేస్ మనం ఎలాంటి సేవింగ్ కూడా చేయమన్నమాట. చాలా ఈజీ టిప్ అండి. మనము వెళ్ళేకుంది ఈ అమౌంట్ని పెంచుకుంటూ వెళ్తాం. 4 డేసే కాబట్టి ఈజీగానే చేయొచ్చు. ఎవరైనా కూడా చేయొచ్చు. హౌస్ వైఫ్స్ కానివ్వండి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ చేయొచ్చు, అండ్ హోమ్ మేకర్స్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి. ఇంకా ఎవరైనా సార్ మాకు కొంచెం అప్పులు ఉన్నాయి, మనీ కావాలి, మనీ మిగిలాలనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో మీరు స్టార్ట్ చేసి చూడండి. 1 ఇయర్కే మీకు మ్యాక్సిమం 14,500 వరకు మీరైతే సేవ్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో. అదే లాంగ్ టైం కనుక చేస్తే 72,000 వరకు మీరు సేవ్ చేస్తారు ఇదే ప్రాసెస్లో. సో చూద్దామండి ప్రాసెస్ అయితే. ఫస్ట్ నేను ఇక్కడ వేసాను ఆల్రెడీ కూడాను, ఇక్కడ లెంత్ అయిపోతుందని చెప్పి. ఫస్ట్ మంత్ అండి, 4 వీక్స్ కూడాను నేను వేసాను అనమాట. సో ఫస్ట్ వీక్లో 7 డేస్ అండి. 7 డేస్లో మనము ఓన్లీ 3 డేస్ మాత్రమే, 4 డేస్ మాత్రమే సేవింగ్ చేస్తాము. సో ఫస్ట్ 3 డేస్ అయితే ఎలాంటి సేవింగ్ అనేది మనము చెయ్యమన్నమాట. సో 4th డే వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ పెంచే ప్రాసెస్ కూడా ఏమీ ఉండదండి. ఎవ్రీ వీక్లో ఈ 4 డేస్ వచ్చేటప్పటికి 20, 20, 20, 20 వేస్తామన్నమాట. పెంచే ప్రాసెస్ అయితే కాదు. ప్రతి వీక్లో కూడా అంతే 20, 20 వేస్తాము, 4 రోజులు వేస్తాము. పెంచడం అనేది మాత్రం ఉండదన్నమాట. సెకండ్ వీక్ చూడండి, ఇక్కడ నేను సెకండ్ వీక్ అని W పెట్టాను. 3rd వీక్, 4th వీక్, సో అలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ 7 డేస్ ఫస్ట్ వీక్ అయిపోయింది కదా, సేమ్ మళ్ళీ మనకి 2nd వీక్ కూడా సేమ్ వస్తుంది. 20, 20, 20, 20 అంతే. 3rd వీక్లో కూడా ఫస్ట్ 3 డేస్ మనం ఎలాంటి సేవింగ్ చేయము, తర్వాత 4 డేస్ సేవింగ్ చేస్తాం. అది కూడా 20, 20, 20 రూపీస్తోనే స్టార్ట్ చేస్తామన్నమాట. మీ ఇష్టము. నేను ఇక్కడ లాస్ట్ 4 డేస్ చూపించాను. మీరు ఫస్ట్ 4 డేస్ అయినా కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి మిగిలిన 3 డేస్ మీరు ఆపేసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్ బట్టి మీరు ఎట్లా చేయాలి అనేది, 4 డేస్ ఎలా ఎంచుకోవాలి అనేది వీక్లో మీ ఇష్టం అండి. సో ఇలా వస్తుంది. ఇలాగా ప్రతి వీక్లో కూడాను 4 డేస్ 4 డేస్ 20, 20, 20, 20 రూపీస్తోనే సేవింగ్ చేస్తామండి. సో ఇక్కడ 4, 7 వచ్చేసి మనకి 7 x 4 వచ్చి 28 డేస్ అవుతుంది. 4 వీక్స్కి మనకి 28 డేస్ అవుతుందండి. మంత్లో మనకు వచ్చేటప్పటికి 30 డేస్ ఉంటాయి. 31 డే కూడా ఉంటుంది కొన్ని మంత్స్ 28 డేసే ఉంటాయి. ఒక మంత్ ఫిబ్రవరిలో మనకు 28 డేసే ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి 29, 30, 31 ఇవి కూడా మనము ఎలాంటి సేవింగ్ చెయ్యము. ఓన్లీ 4 వీక్స్లో ఒక్కొక్క 4 డేస్ మాత్రమే, ఒక్కొక్క వీక్లో 4 డేస్ మాత్రమే సేవింగ్ అనేది చేస్తాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవ్రీ 4 డేస్కి మనము ఎవ్రీ వీక్లో అమౌంట్ కనుక చూసుకుంటే టోటల్ మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 80 రూపీస్ అనేది వస్తుందండి. ఒక్క వీక్లో 80 రూపీస్, 2 వీక్లో 80, 3 వీక్లో 80, 4 వీక్లో 80, అలా చూసుకుంటే మీకు వచ్చే టోటల్ అమౌంట్ ఎంత అంటే 80 x 4 అండి. సో ఒక్క వీక్లో 80 వచ్చింది కదా. సో 4 వారాలు వేసాను అనమాట. 80 x 4 వచ్చేసి మనకు వచ్చే అమౌంట్ సో 320 రూపీస్ అయితే వస్తుంది. అంటే ఫస్ట్ మంత్లో మొత్తం మనం సేవ్ చేసిన అమౌంట్ ఎంత అంటే 320 రూపాయలు అనేది సేవ్ చేస్తారండి. ఇదే ప్రాసెస్ని మనం సెకండ్ మంత్లో కూడా మనము స్టార్ట్ చేస్తాము. బట్ అమౌంట్ అయితే పెంచుకుంటామన్నమాట. అమౌంట్ పెంచడము అంటే ఒక్క 10 రూపీస్ అనండి. చూడండి 2nd మంత్ నేను ఇలా మీకు అన్ని వేసి చూపించానండి. ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి. ఇట్లాగా వీక్స్ అన్నీ కూడా మీకు ఫస్ట్ అర్థమైంది కదా. సో అందుకని నేను నార్మల్గా వేసి చూపిస్తున్నాను. 4 డేస్ అనుకున్నాము. 4 డేసే కదా మనం వీక్లో సేవ్ చేస్తుంది కాబట్టి 4 డేసే వేసానండి. ఇక్కడ 4 వీక్స్కి వెయ్యట్లేదు, 1 వీక్కి వేసి నేను చూపిస్తాను. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాము. అలాగే 12 మంత్స్ కూడాను చేయాలి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ 2nd మంత్ ఫస్ట్ వీక్లో వచ్చి మనము 30 రూపీస్ వేస్తామండి. ఇట్లాగ 4 డేస్ కూడాను 30, 30, 30 వేసుకుంటూ వెళ్ళాలి. అలా 4 వీక్స్ కూడాను వెయ్యాలి. 4 వారాలు కూడాను 30, 30, 30 వేసుకుంటూ వెళ్ళాలి.
సో ప్రతి నాలుగు రోజులకి ప్రతి వీక్ లో కూడాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి, ఇక్కడ చూస్తే ఫస్ట్ మంత్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మనకి ఒక్క వీక్ లో ఎంత అమౌంట్ వస్తుంది, 120 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ మంత్ ఒక్క వీక్ చూసుకుంటే మనకి 120 రూపీస్ వస్తుంది. ఇక్కడ 4 వీక్స్ చూసుకోవాలి కదా మనము, 4 వీక్స్కి 120 120 120 అట్లా వస్తుంది కదా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, మనం 4 వీక్స్ చేసుకుంటాం కదా, ఇట్లాగా 120 120 వస్తుంది అంతే కదా. సో ఇట్లాగా మనం చూసుకుంటే 120 ఇంటూ 4 అప్పుడు మనకి వచ్చే అమౌంట్ ఎంత అంటే, 120 ఇంటూ 4 అంటే ఒక్క వారానికి మనకి 120 రూపాయలు వస్తుంది. 4 వారాలు సేమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేనైతే 4 వేశానండి. సో ఈజీగా మీకు ఈజీగా అర్థం అవడానికి మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 480 రూపీస్ అనేది వస్తుంది సెకండ్ మంత్లో. ఫస్ట్ మంత్లో 320 రూపీస్ అయితే సేవ్ చేసాము, సెకండ్ మంత్ వచ్చేసి 480 రూపీస్ అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ని థర్డ్ మంత్ కూడా చూద్దాము. మంత్ పెరిగే కొంది మనము మనీ అనేది ఒక 10 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తామండి. 10 రూపీస్ అంటే పెద్ద కష్టమేం కాదు, మనం స్టార్ట్ చేస్తుంది 20 రూపీస్తోనే కాబట్టి చాలా ఈజీ అండి. ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాసెస్ వచ్చేసి. మనం దేనిలో దానిలో ఎవ్రీడే ఏదో ఒకటి కొంటూనే ఉంటాము, పిల్లలకి స్నాక్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఏదో ఒకటి కొంటూనే ఉంటాము, అందులో మిగిలే చేంజ్తోనే స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మనం కొంచెం వెళ్ళే కొంది 130 రూపీస్తోనే మీరు ఆపేస్తారండి. ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా 12 మంత్స్ మీరు చేయరన్నమాట. అది కూడా మనం వీక్లో 4 డేస్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఒక్కసారి ఈ టిప్ అయితే మీరు ఫాలో అయ్యి చూడండి, మంచి అమౌంట్ వస్తుంది. 15,000 వరకు మీరు సంవత్సరానికి 12 మంత్స్కి అయితే సేవ్ చేస్తారనమాట. చూడండి థర్డ్ మంత్ వచ్చేటప్పటికి 40 40 రూపీస్ అయితే వేసుకోవాలి. ప్రతి వారం కూడాను 4 రోజులు 40 40 వేసుకుంటాము. 40 వేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 160 రూపీస్ వస్తుంది. ఒక్క వారానికి వచ్చి 160 వస్తుంది. 4 వారాలు చూసుకోవాలి కదా, 160 ప్లస్ 160 ప్లస్ 160 ప్లస్ ఇట్లాగా 4 వేసుకున్నాం. ఇలా ఇదంతా వేసే కంటే కూడా చూడండి, ఇట్లా 160 ఇంటూ 4 అంతే కదా. 4 వీక్స్కి సేమ్ ఒక వీక్కి 160 వస్తే 4 వారాలకి కూడా మనకి 160 160 160 వస్తుంది కదా. సో ప్రతి వారం కూడా 160 వస్తుంది. అప్పుడు మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 640 రూపీస్ అయితే వస్తుంది థర్డ్ మంత్లో. సెకండ్ మంత్ వచ్చేసి 480, ఇక్కడ ఫస్ట్ మంత్ వచ్చేసి 320. ఇట్లాగా మనం చేసుకోవాలండి. సో ఫోర్త్ మంత్ కూడా మీకు చూపిస్తాను. ఫోర్త్ మంత్ సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే మనము ఏంటి అంటే మంత్ పెరిగి మంత్కి ఒక్క 10 రూపీస్ మనం పెంచుకుంటూ వెళ్తాం అంతే అనమాట. ఈ ప్రాసెస్లో ఇక్కడ 50 రూపీస్ సేవ్ చేస్తాం, 50 50 50. సో అప్పుడు మనకు వచ్చే అమౌంట్ ఎంత అండి, 200 రూపీస్ వస్తుంది 4 డేస్కి. ఒక్క వీక్కి 200 అంటే 4 వీక్స్కి వేసుకోవాలి కదా మనము, 200 ఇంటూ 4. సో మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 800 రూపీస్ అయితే ఫోర్త్ మంత్లో వస్తుంది. 800 రూపీస్ వస్తుంది మీకు ఫోర్త్ మంత్లో. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే వీడియో స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ మంత్ చూస్తే మీకు ఈ మిగిలిన మంత్స్ కూడా క్లియర్గా అర్థమవుతుందండి. తర్వాత సేమ్ ప్రాసెస్ ఫిఫ్త్ మంత్ అండి. ఈ మంత్లో మనం సేవ్ చేసే మంత్ 60 60 60 రూపీస్ వేస్తామన్నమాట. అప్పుడు మనకి వచ్చేది ఎంత అంటే 220 రూపీస్ అయితే వస్తుంది కదా, సారీ 240 రూపీస్ అయితే వస్తుంది. 1 వీక్ వచ్చి 240 రూపీస్ అయితే వస్తుంది. 240 ఇంటూ 4 ఈ మంత్లో మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి ఫిఫ్త్ మంత్లో వచ్చేసి 960 రూపీస్ అయితే మీరు సేవ్ చేస్తారు. 960 రూపీస్ అయితే మీరు సేవ్ చేస్తారనమాట ఫిఫ్త్ మంత్ మొత్తం 4 వీక్స్ కలిపి. ఓకేనా. తర్వాత సిక్స్త్ మంత్ అండి. సిక్స్త్ మంత్లో మనం సేవ్ చేసే అమౌంట్ ఎంత, 70 70 70 70. సో ఇక్కడ మీకు వచ్చే అమౌంట్ 280 రూపీస్ వస్తుందండి. సో 280 అంటే మనకి 280 ఇంటూ 4 వేసుకోవాలి కదా 4 వీక్స్కి. ఒక్క వీక్కి 280 అంటే 4 వీక్స్కి వేసుకుంటే 280 ఇంటూ 4
ఇప్పుడు ఇవి ఈ మంత్లో మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 1120 రూపాయలు అయితే మీరు సేవ్ చేస్తారు. సెవెంత్ మంత్ ఎయిటీ రూపీస్ వేస్తారు. ఎయిటీ. సో మనకి వచ్చే అమౌంట్ వచ్చేటప్పటికి 320 రూపీస్ అయితే అవుతుంది. ఒక్క వీక్కి వచ్చి మీకు 320 అవుతుంది. అప్పుడు 4 వీక్స్కి చూసుకోవాలి కదా, మనం 4 వారాలకి చూసుకోవాలి. 320 x 4 వారాలు వేసుకున్నాము. అప్పుడు మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 1280 రూపాయలు అయితే వస్తుంది సెవెంత్ మంత్లో. నెక్స్ట్ ఎయిత్ మంత్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను, అక్కడ పేజీ అయిపోయింది కాబట్టి. ఎయిత్ మంత్ వచ్చేసి 90 రూపీస్ సేవ్ చేయాలి. ఒక 10 పెంచుకుంటూ వెళ్తున్నామండి, మంత్కి 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్తున్నాం అంతేను. ఈజీగానే అర్థమవుతుంది. సో ఒక్క వారానికి మనకి చూసుకుంటే మనకి 360 రూపాయలు వస్తుంది. 4 వారాలకి చూసుకుంటే 360 x 4 వేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 1440 రూపాయలు వస్తుంది. సో మనకి ఎయిత్ మంత్లో 1440 రూపాయలు అయితే అమౌంట్ సేవ్ చేసుకుంటాం. నైన్త్ మంత్ అండి, 100 రూపీస్ చేస్తాము. ఇక టోటల్ వచ్చే అమౌంట్ ఎంత, 400. ఒక్క వారానికి 400 వస్తుంది. 400 x 4 4 వారాలకి వేసుకుంటే మనకి వచ్చే అమౌంట్ వచ్చేటప్పటికి 1600 రూపాయలు అయితే సేవ్ చేస్తారు. టెన్త్ మంత్ అండి, 110 రూపీస్ చేస్తారు. అప్పుడు వచ్చే అమౌంట్ వచ్చేసి 440 రూపీస్ అయితే అవుతుందండి. ఒక్క వారానికి 440 రూపాయలు అయితే అవుతుందన్నమాట. అప్పుడు మనం 440 x 4 వారాలకి వేసుకుంటే మంత్ మొత్తం వచ్చే అమౌంట్ ఎంత అంటే మనకి 1760 రూపాయలు అయితే వస్తుంది టెన్త్ మంత్లో. లెవెన్త్ మంత్ 120 రూపీస్. 120 అంటే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి ఒక్క వారానికి 480 రూపాయలు అయితే వస్తుందండి. 4 వారాలకి చూసుకుంటే 480 x 4 వేసుకుంటే మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి 1920 రూపాయలు అయితే ఈ మంత్లో వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ మంత్ అండి, 130 రూపీస్ అయితే 12th మంత్ మనం చేస్తామన్నమాట. 12th మంత్ వచ్చేసి 3-4 డేస్ 130 రూపీస్. ప్రతిరోజు కూడాను వీక్లో 4 డేస్ 130 వేసుకోవాలి. ఒక్క వారానికి వచ్చేసి 520 రూపీస్ అయితే అవుతుంది. మనం 4 వారాలకి చూసుకుంటే 2080 రూపాయలు అయితే ఈ మంత్లో సేవ్ అవుతుంది. సో ఇదండి టోటల్ మనం 12 మంత్స్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు అమౌంట్లు అన్నీ కూడాను క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనము. ఎట్లా చేసుకోవాలి, ఫస్ట్ మంత్లో వచ్చిన అమౌంట్ నుంచి ఈ టోటల్స్ వచ్చాయి కదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 12 మంత్స్కి వచ్చే అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ మంత్ వచ్చేటప్పటికి 320, సెకండ్ మంత్ వచ్చి 480 రూపీస్, 640, 880 రూపాయలు. ఈ మొత్తం కూడాను క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి వచ్చే అమౌంట్, 12 మంత్స్కి మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 14400 రూపాయలు అయితే వస్తుందండి. సో ఒక్క 100 యాడ్ చేసుకుంటే 14500 అవుతుంది. 600 యాడ్ చేస్తే 15000 రూపాయలు మీరు 1 ఇయర్కి సేవ్ చేసుకున్నట్టు అనమాట. ఇదే ప్రాసెస్ని ఒక మీరు అంటే 1 ఇయర్కి 12 మంత్స్ 14400, ఈ ప్రాసెస్ని 5 ఇయర్స్ కనుక కంటిన్యూగా చేసుకుంటే ఈజీ ప్రాసెస్. ఎక్కువ అమౌంట్ కూడా మీరు వేయాల్సిన పని లేదు కాబట్టి ఒక లాంగ్ టర్మ్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు మంచి అమౌంట్ వస్తుంది. 14400 x 5 అండి. సో అప్పుడు వచ్చే అమౌంట్ ఎంత అంటే మీకు 72000 రూపాయలు అయితే మీరు ఈ ప్రాసెస్లో సేవ్ చేస్తారు. లాంగ్ టర్మ్ చేస్తే చెప్తున్నానండి, 72000 రూపాయలు అయితే
ఇదే ప్రాసెస్లో మీకు వస్తుందన్నమాట. సో ఈ రోజుకైతే వీడియో ఇదేనండి, 20 రూపీస్తోనే మంచి టిప్ అన్నమాట. సో ఎవరైనా కూడా ఈజీగా చేయొచ్చు. సో మనకి 130 రూపీస్తోనే ఆపేస్తాము. సో మనకి 1 ఇయర్కి వచ్చేటప్పటికి 14,400 రూపాయలు అవుతుంది. ఇదే ఒక 5 ఇయర్స్ కనుక కంటిన్యూగా చేస్తే 72,000 రూపాయలు అయితే మీకు వస్తుందన్నమాట. సో ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.